బలహీన వర్గాలకు చెందినటువంటి కోటేశ్వరరావు రమణమ్మ మీద విడుదల రజని మంత్రికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు గుంజి శ్రీనివాసరావు తన అనుచరుతో 25 ఏళ్లుగా ఇల్లు కొనుక్కొని ప్రభుత్వ నివాసం ప్రభుత్వం చేత కూడా 20,000 రూపాయల లోన్ తీసుకొని 20 సంవత్సరాలుగా పంచాయతీ పన్ను గడుతూ ఇంట్లో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరినే కోటేశ్వరరావు రమణమ్మని బయటికి అది కర్రలతో కొట్టారా చేత్తో కొట్టారా ఆడబిడ్డను కూడా చూడకుండా కొట్టారు. ఇతనేమో హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా దెబ్బలు బాగా తగిలి హాస్పిటల్కి వచ్చాడు. ఇల్లు ఖాళీ చేయించి ఇల్లు తాళమే స్వాధీనం చేసుకున్నారు. ఒక బీసీ మంత్రి అయి ఉండి బీసీ మంత్రికి అనుచరుడుగా ఉన్నటువంటి గుంజి శ్రీనివాసరావు ఆ గ్రామంలో ఇప్పటికే అనేక అరాచకాలు అనేక రకాల దౌర్జన్యం చేశాడు. ఇంతవరకు ఏ కేసులు పెట్టకుండా మంత్రి ఏమో మద్దతిస్తూ ఉంది. అటువంటి గుంజి శ్రీనివాసరావు ఈరోజు ఒక హ్యాండిక్యాప్డ్ వికలాంగుడు మీద వికలాంగుడు కుటుంబం మీద దాడి చేసి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా దుర్మార్గం. ఇటువంటి 4 ఏళ్లలో బీసీ మంత్రిని చెప్పుకుంటారు, 4 ఏళ్లలో వాళ్ళ అరాచకాలు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళకి అనుచరులు చేసేటువంటి అరాచకాలకు అడ్డు అదుపు లేదు. ఒక పక్క వసూళ్లే అనుకుంటా ఉంటే అవినీతిలో నెంబర్ 1 ఉంది రాష్ట్రంలో అనుకుంటా ఉంటే ఒక వికలాంగుడని చూడకుండా బీసీ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసి తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే డీఎస్పీ గారితో కూడా మాట్లాడాం, కేసు రిజిస్టర్ చేస్తారా, రేపు ఎస్పీ కార్యాలయం ముందు పోయి ధర్నా చేయాలనా, తిరిగి వాళ్ళ ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది, మేమందరం వారికి అండగా ఉంటాం. ఇల్లు స్వాధీనం చేసే వరకు ఈ మంత్రి అరాచకాలని అధికార పార్టీ దౌర్జన్యాన్ని తప్పకుండా వారి ఇల్లు వారి స్వాధీనం చేసే వరకు కూడా వదిలిపెట్టే అధికార పార్టీ నాయకుల్ని అక్కడున్న గ్రామ నాయకులని కూడా తెలియజేస్తారు.